అనా మనం ఒకవేళ పంచాయతీ అనేది ముఖ్యమంత్రి రాజకీయంగా అధికారం కొరకు ముఖ్యమంత్రి సీటు తీర్మార్ మల్లన్న కావాలని కోరుకోవడం వల్ల తప్పులేదు కానీ ముఖ్యమంత్రిని తీర్మార్ మల్లన్న చేసిన చెప్తున్నాడు అతను ముఖ్యమంత్రి నేనే చేసిన నాతోటి అయినని తను చెప్తున్నాడు నా రెక్కల కష్టంతోనే ఆయన కానీ ముఖ్యమంత్రి ఏం చేసిండు పిసిసి అధ్యక్షుడు ఉండగానే అతన్ని గ్రాడ్యుయేట్ గా ఎమ్మెల్సీ చేసిండు తర్వాత ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఉద్దేశం ఏంది నేను ఆయన ముఖ్యమంత్రిగా నేను ఆయన ముఖ్యమంత్రి చేసిన ఆయన గ్రాడ్యుయేట్ గా ఎమ్మెల్సీ గా నాకు ఇయ్యొచ్చు అవకాశం మళ్ళా నేనే ముఖ్యమంత్రి అయితే బాగుంటదని ఉండొచ్చు ఆయన నెక్స్ట్ బీసీ సీఎం అయితాడు ఇదే రేవంత్ రెడ్డి ఓసీ సీఎం లాస్ట్ టైం కూడా అన్నాడు మీరు విన్నారా నేను విన్నా మాట అయితే అతను ఒక ఉద్దేశంతోటి ఈ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నేను చేసిన కాబట్టి నేనే ముఖ్యమంత్రిగా ఉంటానే ఆలోచనతోటి కూడా ఉండవచ్చు ఏదేమైనా నేను తప్పుపట్టను ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎదగాల్సిందే ఒక ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎంత దూరమైనా పోవచ్చు కానీ మీరు సపోర్ట్ చేస్తారా తీన్మార్ మల్లన్న సీఎం క్యాండిడేట్ అంటే అరే ఎవరు ఇప్పుడు అతనేమన్నా మనకు శత్రువా కాదు కదా ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా సగటు మనిషి సహజీవి సంఘజీవి అతను కూడా సామాజిక స్పృహతోటి మెలగాలని చెప్తున్నావు అందరిని కలుపుకపోవాలని చెప్తున్నావు అతని మీద మనకేమి వ్యతిరేకం ఉంటుంది కానీ ఇక్కడ అతను ఏం చేస్తుండంటే కేవలం రెడ్లను టార్గెట్ చేసి రెడ్లను ఓసీ కూడా అంటున్నాడు తర్వాత ఓసీలను కూడా టార్గెట్ చేస్తాడు నేను ఏమంటున్నానంటే నీ ఒక రేవంత్ రెడ్డి అయితే అందరు రేవంత్ రెడ్డి కాదు కదా ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే అందరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాదు కదా ఒక రాజగోపాల్ రెడ్డి అయితే అందరు రాజగోపాల్ రెడ్డి కావరు కదా ఒక పొంగులేటి శ్రీనివాస రెడ్డి అయితే అందరు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాదు కదా రెడ్లల్లో కూడా అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు దుర్భర పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి వాళ్ళలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నాయి ఆకలి చావులు ఉన్నాయి పిల్లల పెళ్లి చేయలేని పరిస్థితి మీకు తెలుసు మైపాలు మీరు కూడా ఊర్లలో ఉన్న కుటుంబం చూశారు కదా కుటుంబాలు కానీ ఈరోజు నువ్వు రెడ్లు నాకు ఓట్లే అవసరం లేదు కాబట్టి ఈ అగ్రకులాలు ఒక దేశద్రోహుల్లాగా నువ్వు చిత్రీకరిస్తున్నావు అంటే నేనేమంటున్నా అంటే ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది ప్రతి వ్యక్తికి ఆత్మాభిమానం ఉంటుంది మరి రెడ్లకు ఆత్మగౌరవం ఉండదా ఆత్మాభిమానం ఉండదా నువ్వు కాదన్నా మీరు మీ సీఎంఏ మాట్లాడతలేడు చాలా మంది మంత్రులలో కూడా ఓసీలు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మీకేంది మరి బాధ వాళ్ళకి బాధ అయితే నేనేమంటున్నట్టే సరే వాళ్ళు ఇది పదవుల పరుగు పందెం ఇటు ఆయన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డిగా రెవెన్యూ మంత్రి సరే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక మంత్రి వాళ్ళ పదవుల పరుగు పందెం వాళ్ళు ఉండరు నువ్వు రాజకీయ పరుగు పందెం వల్ల వాళ్ళతో పోటీ పడాలంటున్నావు లేకపోతే వాళ్ళని దించాలంటున్నావు దించాలన్నా మాకు వచ్చే నష్టం లేదు దించుకున్నా మాకు వచ్చేది లేదు ఎవరు రెక్కిస్తావా ఎవరు దించిస్తావా మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద కొట్లాడినా మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది లేదు ప్రధానమంత్రి మీద కొట్లాడినా ఇబ్బంది లేదు కానీ దానికి ఏముంటదంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది ఒక డెమోక్రటిక్ వే ఉంటుంది కానీ నువ్వు డెమోక్రటిక్ వే వదిలేసి నీ అగ్రకులాలు ఒక దేశద్రోహులుగా మాట్లాడడం మీరు చెప్పండి అగ్రకులాలు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన వాళ్ళు అసలు భాషన వాళ్ళు లేరా అగ్రకులాలు అగ్రకులమే కదా అగ్రకులమే కదా మహాత్మా గాంధీ వీళ్ళంతా దేశం కొరకు అసలు భాషలు కదా అదే విధంగా మీరు తెలంగాణ సాధనలో ఎంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు ఇషాన్ రెడ్డి ఇషాన్ రెడ్డి అనేక మంది యువకులు అందరు ఉన్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంతెందుకు మీరు నక్సలైట్ ఉద్యమం నిర్మించింది వాళ్ళు తర్వాత నిర్మించడమే కాదు భాగస్వాములయ్యారు అనేక మంది ప్రాణత్యాగాలు కూడా చేశారు కదా